अंदर की नमस्कार सर, ना पेर साईराम। नैन पर्वन वे 2019 अक्टोबर 24 नीचे ना जर्नी अंडी पर्वन प्रजेंट वे अमेथिस्ट अंड एमराल्ड रैंक टीम वे इंचुमचु 10 to 12,000 टीम उ नेटिव वे कामारेड्डी बिचकुंदा। ओके सर, नैन वरकू पर्वन डीपीसे इंचुमचु 35,000 अबोव डीपी ओनली डीपी 35,000 अबोव डीपी ఇప్పటివరకు నేను తీసుకున్నది. అయితే మనకు విషయం ఏంటంటే పల్వైన్లో ఇప్పుడు మనం క్రిప్టోలోకి మారిపోయినాం ప్రజెంట్. ఇంతకుముందు అంటే మనం డీపీలో ఉన్నాం, డీపీ వచ్చేసేప్పుడు మనం క్రిప్టోలోకి మారినాం. క్రిప్టోలోకి మారడంతో ఏంటంటే చాలామందికి మనం డీపీతోనే పర్చేజ్ చేయాలి, డీపీతోనే ఎవ్రీథింగ్ పాసిబుల్ అని అనుకున్నాం. మరి ఇప్పుడు ఏంటంటే ఆ డీపీ వచ్చేసేసి మనం క్రిప్టోలోకి చేంజ్ అవుతుంది. మరి ఈ చేంజ్తోని మనం ఏ విధంగా ఉంటుంది మన ఫ్యూచర్ అనేది చూసుకుంటే, ఇంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింక్ వచ్చేసేసి మనం పోల్వైన్లో పర్ డే మనకు విత్డ్రాలు చూసుకుంటే మన ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం మన సిస్టమ్ చేంజ్ చేసుకుంటూ వస్తుంది. దీని ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే మన ఇండియాలో పర్ డే మన పోల్వైన్లో పర్ డే ఒక మనకు మన ఏదైతే ఐడి ఉన్నదో మన ఒక్క మెంబర్ని ఒక మెంబర్తో ఒక మెంబర్ది ప్రతిరోజు మనకు ఎంత ఉన్నది విత్డ్రాల్ ఆప్షన్ 1000 డీపే ఉంది. ఇప్పటి వరకు స్టిల్ 1000 డీపీ ఉంది. నేను పోల్వైన్లో వచ్చిన రోజు 1000 డీపీ విత్డ్రాల్ పెడితే వితిన్ 12 అవర్స్లో మనకు బ్యాంక్లో ఎన్ క్యాష్ అయ్యేది 12 అవర్స్లో సార్. బట్ ఇప్పుడు ఏమైంది, మొన్నటి వరకు అంటే మొన్న మనకు మార్చి వరకు మనకు విత్డ్రాల్ వచ్చినాయి. మార్చ్ కంటే ముందు మనకు ఏమైంది, మనం విత్డ్రాల్ పెడితే ఎప్పుడో 10 డేస్ కానీ 15 డేస్ కానీ రావట్లేదు. అంటే ఇక్కడ ఏమైంది అని అంటే ఇంతకుముందు ఉన్న కమ్యూనిటీకి ఇప్పుడున్న కమ్యూనిటీకి చాలా తేడా ఉంది. నేను వచ్చినప్పుడు 7 లాక్స్ పీపుల్సే ఉన్నారు, 7 లక్షల మందే ఉన్నారు. ఇప్పుడు 70 లక్షల నుంచి 80 లక్షల మంది అయ్యారు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే అప్పుడు విత్డ్రాల్ పెట్టేవాళ్ళు చాలా తక్కువ. నేనే ఇప్పటిదాకా నా అకౌంట్ నుంచి సింగిల్ రూపాయి కూడా ఎన్ క్యాష్ తీసుకోలేదు. నేను 35,000 డీపీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక్క డీపీ కూడా బ్యాంక్ విత్డ్రాల్ చేయలే, కంప్లీట్గా టీమ్కే వాడుకున్నా. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక 1% కూడా అప్పుడు మనకు బ్యాంక్ విత్డ్రాల్ పెట్టేవాళ్ళు లేరు. బట్ ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు నేనే బ్యాంక్ విత్డ్రాల్ పెడదామని చూస్తున్నా, బట్ లేదు, అవకాశం లేదు. ఒకవేళ ఇప్పుడు నేను నాకు వచ్చిన ఆటో పుల్స్ కానీ నాకు వచ్చిన డీపీస్ కానీ బ్యాంక్ విత్డ్రాల్ పెట్టాలంటే పర్ డే 1000 ఉంది. ఆ 1000 ఈరోజు పెడితే 10 డేస్ కానీ 15 డేస్ కానీ విత్డ్రాల్ రావట్లేదు. మరి మనకు వచ్చిన క్యాష్ అంత మరి మనం ఎప్పుడు ఎన్ క్యాష్ చేసుకుంటాం, అవకాశం ఉందా? పాసిబుల్ లేదు. బట్ అదే క్రిప్టోలో అయితే కనుక ఇంతకుముందున్న క్రిప్టో అంటే 2021 ఎండింగ్ వరకు ఏంటంటే పర్ డే ఒక్క అకౌంట్ నుంచి 1 బిట్కాయిన్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, 1 BTC పర్ డే. బీటీసీ రేట్ ఎంత ఉన్నదో, 21లో ఎంత ఉంది సార్, ఇంచుమించు 60 లక్షలు ఉంది బీటీసీ, 50 లక్షల నుంచి 60 లక్షలు. అంటే ఒకరోజు ఒక బీటీసీ విత్డ్రాల్ చేసుకునే కెపాసిటీ ఉంది. బట్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మన కమ్యూనిటీ ఏదైతే ఉందో, మన సిస్టమ్ ఏదైతే ఉందో బినాన్స్కి మార్చింది. అంటే బినాన్స్లో పర్ డే 50,000 $50,000 విత్డ్రా చేసుకోవచ్చు. లేకపోతే ఇంచుమించు 40 లక్షల చిల్లర అవుతుంది పర్ డే, 1 క్లిక్తో వచ్చేస్తుంది. అది విత్డ్రాల్ చేసినావా ఇంచుమించు 2 or 3 మినిట్స్లో వచ్చేసేస్తుంది, ఎన్కాష్ అయిపోతుంది. $50,000 విత్డ్రాల్ చేసుకోవచ్చు పర్చేస్ చేసి ఒక బీటీసీ ఒక బినాన్స్ అకౌంట్ నుంచి. స్టిల్ ఇప్పుడు మనకు మరి మనకంత మన కమ్యూనిటీలో లేదు, మన సిస్టంలో లేదు. అంటే మన ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం మారుస్తూ ఉన్నారు దాన్ని. ఇది ఒక పాయింట్, మెయిన్ పాయింట్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏంటంటే మనకు మన సిస్టంలో పెరల్వైన్లో ఏమన్నామా అంటే మనకు అంటే ఎంఎల్ఎంలో లేదు అని చెప్పేసి మనం జస్ట్ ఒక చెప్పుకుంటూనే వచ్చినాం. బట్ ఎక్కడో ఒక మూలకు ఎంఎల్ఎంలో ఉంది, మనమందరికి చెప్పడానికి చెప్పినాం. చెప్పడానికి వాస్తవానికి జరిగింది అదే. అట్ ది సేమ్ టైం టాప్ లీడర్ల నుంచి కింది వరకు చెప్పింది అదే, ఈరోజు కూడా అదే. కానీ ఎక్కడో ఒక చోట ఎంఎల్ఎంలో ఉంది. మన ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఒక సిస్టమ్ నడవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ మన ఇండియాది అయి ఉండాలి. ఒకటి మన ఇండియా ప్రొడక్టు, కంపెనీ ఏదైనా కావచ్చు, అదర్ స్టేట్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఏ దేశంలో అయినా ఉండొచ్చు, బట్ మన ఇండియాలో ప్రొడక్ట్ తయారై ఉండాలి. సిస్టమ్ ఇండియాలో నడవాలంటే ఆ ప్రొడక్ట్ ఇండియాలో తయారై ఉండాలి. ఒకటి. రెండవది ఏంటంటే దానికి ఎవ్రీ మంత్ పేమెంట్ స్ట్రక్చర్ ఉండాలి. సపోజ్ మీరు ఒక 10,000 పెట్టి ఒక ప్రొడక్ట్ తీసుకున్నారు ఒక కంపెనీలో, ఆ కంపెనీ నుంచి మీకు ఇన్కమ్ రావాలంటే ఎవ్రీ మంత్ మనం దానికి పర్చేజ్ చేయాలి ఎంతనో కొంత.
ఎంతనో కొంత ఎవ్రీ మంత్ పర్చేస్ చేయాలి. ఎంఎల్ఎంలో ఉన్న రూల్స్ ఇవి, లూపోల్స్. ఇప్పుడు మనకు సింపుల్గా చెప్పాలంటే ఎక్స్వైజెడ్ కంపెనీ ఉంది, ఎక్స్వైజెడ్ మనం దాని కంపెనీల గురించి పేరు మాట్లాడద్దు. సపోజ్ ఎందుకంటే నేను ఇంతకుముందు చేసిన కేవా గురించే చెప్తాను ఎగ్జాంపుల్. నేను ఇంతకుముందు కేవాలో చేసిన అనమాట. కేవా అంటే మనకు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి అందులో. అయితే అందులో మనకు ఇన్కమ్ తీసుకోవాలంటే ఎవ్రీ మంత్ పర్చేస్ చేయాలి కంపల్సరీ 400 BPs, బిజినెస్ పాయింట్స్. 400 బిజినెస్ పాయింట్స్ మనం కంపెనీకి ఇస్తేనే అక్కడ మనకు వచ్చిన చెక్ ఏదైతే ఉందో రిలీజ్ చేస్తారు, లేకుంటే చేయరు. అండ్ ఎవ్రీ మంత్ పర్చేస్ అనేది కంపల్సరీ ఎంఎల్ఎంలో. మనకి ఇక్కడ ఏమవుతుంది, మన దగ్గర ఎంఎల్ఎం లేదు అండ్ ప్రొడక్టు లేదు, మనకు ఓన్లీ డిజిటల్ కరెన్సీ, డిజిటల్ మనీ అని చెప్తున్నాం. అది ఇంత ప్రజెంట్ ఇప్పుడు ఓకే ఉంది మనకు. ఈ సిస్టమ్ ఇదే నడిస్తే ఇంకొక 3-4 ఇయర్స్ వరకు ఏమి ఇబ్బంది ఉండదు, ఆఫ్టర్ దట్ మనకు ఇబ్బంది అవుతుండే. కాబట్టి మనకు వీళ్ళు ముందే గ్రహించి క్రిప్టోలోకి వచ్చారు. క్రిప్టోలోకి వస్తే ఇప్పుడు ఏమైంది మనకు, క్రిప్టో అనేది మహాసముద్రం. దీంట్లో వందలాది కాయిన్స్ ఉన్నాయి, వేలాది టోకెన్స్, లక్షల టోకెన్స్ ఉన్నాయి. ఎన్ని టోకెన్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు ఇంక ఇప్పటి వరకు. 18,000 అని ఒకళ్ళు అంటారు, 20,000 అని ఒకళ్ళు అంటారు, కానీ తెలియదు. ఒక్క బినాన్స్ యాప్ ఓపెన్ చేస్తేనే వేల టోకెన్స్ కనిపిస్తున్నాయి మనకు, వేల టోకెన్స్. ఒక లేయర్లోకి పోయి చూస్తే ఇంకొక లేయర్, ఇంకొక లేయర్లో పోయి చూస్తే ఇంకొక లేయర్, ఇంకొక లేయర్లో పోయి చూస్తే వేల కొద్ది పుట్టల కొద్ది కాయిన్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే మనకి ఈ క్రిప్టోలు వచ్చేసేసి మనకు మన సిస్టమ్ తీసుకొచ్చింది ఏంటంటే టోకెన్. టోకెన్లో టోకెను కాయిను, కాయిన్స్ ఏంటంటే కాయిన్కి టోకెన్కి ఉన్న తేడా ఏంటంటే కాయిన్స్ వచ్చేసేసి ఓన్ వాళ్ళకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉండాలి. ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్నాయి కాయిన్స్. రెంటల్ పైన ఉన్నాయి. ఎగ్జాంపుల్ మన దుడ్డు మనం వాడుక భాషలో మాట్లాడాలంటే రెంటల్ పైన ఉన్నవి వచ్చేసి టోకెన్స్ అన్నమాట. టోకెన్ మనది టోకెన్స్ మన హెచ్ టోకెన్స్ అన్నమాట. మనకి ఎప్పుడైతే ఓన్ ఎక్స్చేంజ్ వస్తుందో అప్పుడు మార్చుకోవచ్చు వాళ్ళు. అయితే దీంట్లో కూడా ఈ క్రిప్టోని ఇప్పుడు మన టోకెన్స్ రిలీజ్ చేసే పద్ధతి ఎట్లుంటుంది అని అంటే మూడు రకాలు, ఫస్ట్ మూడు ఫేజులు. ఫస్ట్ వచ్చేసేసి ఫ్రీ కాయిన్స్, ఫ్రీ టోకెన్స్, ఫ్రీ కాయిన్స్. సెకండ్ వచ్చేసేసి కమ్యూనిటీ, మన సర్కిల్లో, మన కంపెనీ సర్కిల్లో ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మట్టుకే ఇస్తుంది. ఇది ప్రైవేట్. మూడో ఫేజ్ వచ్చేసేసి పబ్లిక్. మన సిస్టమ్ ఏం చేసింది, డైరెక్ట్ పబ్లిక్లోకి తీసుకొచ్చేసింది. థర్డ్ ఫేజే ఓపెన్ మార్కెట్లోకి, అంటే థర్డ్ ఫేజే ఫస్ట్ ఫేజ్లోకి తీసుకొచ్చేసేసింది. అప్పుడు ఏమైంది మనకు, మనకు సిస్టమ్ ఏం చెప్పింది, మీకు ఫ్రీ కాయిన్స్ ఇస్తామని చెప్పింది. అవి హోల్డ్లో ఉన్నాయి ఆల్రెడీ. సిస్టమ్ చెప్పింది మనకు ఫ్రీ కాయిన్స్ ఇస్తామని చెప్పింది. ఆ ఫ్రీ కాయిన్స్ మనకు సేమ్ బేస్డ్ సీడ్ బేస్లో ఇస్తుందా లేకుంటే రేపు లైవ్ బేస్లో ఇస్తుందా అనేది ఇంకెవ్వరికి తెలియదు. బట్ మనకు ఫ్రీ కాయిన్స్ వస్తాయి, సిస్టమ్ చెప్పింది ఆల్రెడీ. సీనియారిటీ ప్రకారము అండ్ డీపీ హోల్డర్స్ ప్రకారం, డీపీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అండ్ సీనియారిటీ ప్రకారం అండ్ మనకు టాప్ లీడర్స్, కమ్యూనిటీ బిల్డ్ చేసిన వాళ్ళకు ఒకటి, డీపీ హోల్డ్ చేసిన వాళ్ళకు రెండు, అండ్ ర్యాంకర్స్ ర్యాంకర్స్ ముగ్గురికి కూడా మనకు మెన్షన్ చేసింది మీకు ఫ్రీ కాయిన్స్ ఇస్తామని చెప్పేసి. అది మనకి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో తీసుకుపోతుంది. అయితే ఈ క్రిప్టో వచ్చేసేసి మనకు ఏంటంటే, ఇంతకుముందు క్రిప్టో ఏంటంటే క్రిప్టోలో కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి. అంటే ఫేజెస్ ఏ విధంగా, స్టేజెస్ ఏ విధంగా ఉంటాయంటే, ఇంతకుముందు నాకున్న అనుభవ ప్రకారం క్రిప్టోలో ఏంటంటే నేను ఒక $10,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన, $3,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి $10,000 అయినాయి. ఆ $10,000 నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు ఫ్యూచర్ కావాలని చెప్పేసి $10,000 కూడా నేను స్టేకింగ్లో పెట్టేసాను. 5 సంవత్సరాలు స్టేకింగ్లో పెట్టినా నేను. 5 సంవత్సరాలు స్టేకింగ్లో పెడితే దానికి ఎవ్రీ మంత్ నాకు దానికి వచ్చే డివిడెండే చాలా ఎక్కువ వస్తుంది. ఎవ్రీ మంత్ నాకు $600 వస్తాయి. డాలర్స్ $10,000 పైన ఎవ్రీ మంత్ నాకు $600 వస్తాయి. ఎప్పటి వరకు, 5 సంవత్సరాల వరకు. నేను ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన $10,000 ఏవైతే ఉన్నాయో దానికి నాకు 16 లక్షల కాయిన్స్ వచ్చినాయి. ఆ కంపెనీకి సంబంధించిన తాలూకు మనకు పీవీసీ మెటా కాయిన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అట్లా నేను చేసిన కంపెనీలో 16 లక్షల కాయిన్స్ ఉన్నాయి. కాయిన్స్ మీరు సేల్ చేసుకోవచ్చు, స్టేకింగ్లో పెట్టి చేసిన వీటికి నడుస్తుంది. స్టేకింగ్లో పెట్టి చేసిన ఆల్రెడీ స్టేకింగ్లో పెట్టి చేసిన దానిపైన నాకు ఎవ్రీ మంత్ డివిడెండ్. స్టేకింగ్ అంటే అర్థమైతే ట్రేడింగ్, ట్రేడింగ్ కాదు, ట్రేడింగ్ వేరు, స్టేకింగ్ వేరు. అంటే పెట్టుబడి పెట్టేసేసి మనకు దానికి ఏమంటారు సార్, మన బ్యాంకులో
ఫిక్స్డ్ డిపాజిట్ నేను 5 సంవత్సరాలు పెట్టేసేసాను అన్నమాట. 5 సంవత్సరాలు పెట్టేసేస్తే నాకు దానిపైన వచ్చే ఎవ్రీ మంత్ డివిడెండే $600 వస్తుంది. $600 క్యాన్ క్యాష్ చేసుకోవచ్చు. అది ఒక రకం డెయిలీ కూడా చేసుకోవచ్చు కదా. అది వేరు, అది మనకు మీరు చెప్పినట్టు మైనింగ్. అది మైనింగ్ వేరు, మళ్ళీ ట్రేడింగ్ వేరు. ట్రేడింగ్ చేసుకోవచ్చు, మైనింగ్ చేసుకోవచ్చు. మైనింగ్ మన వేరేది, వేరే కైండ్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే అక్కడ ఏంటంటే ఇంతకు ముందున్న సిస్టమ్ ప్రకారం ఏంటంటే 18 నెలలు కానీ స్టేకింగ్లో 18 నెలలు లేదా 24 నెలలు 36 నెలలు 48 నెలలు 60 నెలలు అనేది స్టేకింగ్ ప్రాసెస్ నేను దాంట్లో పెట్టిన. బట్ ఇప్పుడు మనకు మన పీవీసీ వాళ్ళు మన పొరలు పోయిన వాళ్ళు ఏం చేశారు, పీవీసీ మీట డిస్కస్ చేసేసేసి వీళ్ళు ఏంటి మెటావర్స్లో తీసుకొచ్చారు. మెటావర్స్ అనేది ఇది లేటెస్ట్ టెక్నాలజీ అనమాట ఇది, ఈ మెటావర్స్ అనేది. అయితే అక్కడ ఆ స్టేకింగ్ వేరు, ఇక్కడ మనకు మెటావర్స్లో వీళ్ళు ఇచ్చే స్టేకింగ్ మనకి ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే ప్రజెంట్ పెడుతున్నామో $100 పెట్టినాం సార్ నిన్న, $100 పెడితే మనకేం చేసారు వాళ్ళు, $150 వర్త్ ఇచ్చేసేసారు. అంటే 50% ఎక్స్ట్రా ఇస్తామని చెప్పింది కదా సిస్టమ్. అది ఫేజ్ 2కి వచ్చే వరకు ఇస్తా అని చెప్పింది. కాబట్టి అదే నడుస్తుంటుంది. ఫేజ్ 2 ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో అప్పుడు అది ఆ 50% అనేది అడిషనల్ వెళ్ళిపోతుంది. అప్పటి వరకు మనకు 150% 100 పెడితే $150 వర్త్ వస్తుంది మనకు కాయిన్. అయితే ఇక్కడ ఏంటంటే మనము ఈ దీంట్లో 150% మనం ఏదైతే పెట్టినామో $100 నిన్న ఒక డాలర్ నిన్న స్టార్ట్ అయింది ఎప్పుడు, నిన్న 1 BUSD స్టార్ట్ అయింది ఒక కాయిన్. 1 BUSD ఒక కాయిన్ ఇచ్చారు పీవీసీ మెట. అది స్టిల్ ఈరోజు ఏమైంది, 2.2 BUSD అయిపోయింది. అంటే మనం ఒక BUSD పెడితే ఈరోజు మనకు హాఫ్ కాయిన్ కంటే తక్కువనే వస్తుంది. ఇంకా నిన్న ఒక కాయిన్ వచ్చింది, బట్ ఈరోజు హాఫ్ కాయినే వస్తుంది. అంటే నిన్న $100 ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ప్లస్ 50 కాయిన్స్, $150 నిన్న వచ్చేసినాయి. వాళ్ళకు 150 కాయిన్స్ ఏవైతే వచ్చినాయో దానిపైన ఎవ్రీడే $150 అనేది స్టేకింగ్లో పెట్టేస్తుంది సిస్టమ్. స్టేకింగ్లో పెట్టేసుకొని ఈ స్టేకింగ్లో నుంచి ఎవ్రీడే 0.25% రిలీజ్ చేస్తున్నాడు డైలీ మనకు. ఎప్పటి వరకు, ఆ 150% వర్త్ అయిపోయే వరకు రిలీజ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న కంక్లూజన్ ఉంది. దాంట్లో ఏంటంటే మనం పెట్టిన $150 మీదనే 150% అయ్యే వరకు ఇస్తాడా లేదంటే లైవ్ రేట్ ప్రకారం ఇస్తారా అనేది మనకు ఒక 2-3 డేస్లో అర్థమైపోతుంది. ఒకవేళ బెనిఫిటే ఎక్కడ పెట్టినా బెనిఫిటే. ఎట్లా బెనిఫిట్ అంటే సపోజ్ లైవ్ రేట్ ప్రకారం ఇస్తే కనుక ఎట్లా అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అరుణాచలం సినిమా చూసినాం కదా మనం, ఐడియా ఉందా? అందులో 3,000 కోట్ల ఆస్తి కొరకు 30 కోట్లు ఇచ్చేసేసి నెలలో ఖర్చు పెట్టమంటారు. హీరో ఖర్చు పెడతా ఉంటారు, విలన్లు వచ్చి దానికి మళ్ళీ పోగు చేస్తూ ఉంటారు, అంటే ఖర్చు పెట్టద్దని. ఒకవేళ మనకు ఈ లైవ్ రేటు ప్రకారం కనుక ఇస్తే ఈ 150% తరగది, మనకైతే వస్తూనే ఉంటాయి. ఎందుకనంటే $100 నిన్న కొనుగోలు చేస్తే మనం $100 మనం పర్చేస్ చేస్తే 150 కాయిన్స్ వచ్చినాయి. అందులోకేని 0.25% డైలీ రిలీజ్ చేస్తారు. సార్ ఇప్పుడు మీకు ఎంత అయింది చూసిరా రిలీజ్ అయింది? 1 కాయిన్ వచ్చిందా బయటకు? రాలేదా? ఆఫ్లోనే ఉంది. అయితే 3-4 డేస్లో మీకు 1 బయటకు వచ్చేస్తాయి. అంటే మీ కాయిన్స్ ఎన్ని మొత్తం నిన్న పర్చేజ్ చేసింది? 356. అందులోకేని ఒక కాయిన్ బయటకు వచ్చేస్తుంది. 355 కాయిన్సే ఉంటాయి మీకు. మనకి ఇచ్చేది వాడు ఇచ్చేది మన సిస్టమ్ ఎట్లా ఇస్తుంది అని అంటే 0.25% రిలీజ్ చేస్తుంది డైలీ. 356 కాయిన్లు ఎస్ అక్కడ వినండి. ఒక్క పాయింట్ ఏంటంటే సార్ 356 కాయిన్లు పెట్టుకుంటే అమౌంట్ సమం ఎంత పెట్టి 356 కాయిన్స్ వచ్చినాయి సార్కి, అందులోకేని 0.25% డైలీ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక కాయిన్ వర్త్ బయటకు వచ్చేసిన తర్వాత 356లో నుంచి ఒక కాయిన్ బయటకు వచ్చేస్తుంది సార్కు. సార్ పెట్టినప్పుడు ఎంత ఉన్నది దాని వర్త్? వాల్యూవే కదా మన మరి. సార్ పెట్టినప్పుడు వాల్యూ ఎంత ఉంది? 1.80 ఉంది. 1.7 ఉంది. సరే 2 వేసుకోండి కదా, స్టిల్ ఈరోజు డేట్ వేసుకోండి. మీరు పెట్టినప్పుడు వర్త్ $2 ఉంది, 2 BUSD ఉంది.
మీకు కాయిన్ బయటకు వచ్చిన రోజు $10 అంటే మీకు $8 ప్రాఫిటే కదా, అంతే కదా. కాయిన్ బయటకు వచ్చేస్తే మీరు దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. $2 ఉన్నప్పుడు మీరు కాయిన్ కొన్నారు, మీకు దాన్ని మైనింగ్ చేసి ఫార్మింగ్ చేసి సిస్టము డైలీ 0.25% రిలీజ్ చేస్తున్నారు. ఏం సార్, ₹1,000 ఒక దగ్గర పెట్టుబడి పెట్టిండ్రు, అందులోకి ఏని 0.25% డైలీ వస్తున్నది, 0.25% వస్తున్నది. ₹1,000కి మీకు 100, అక్కడ 100 ప్రొడక్ట్, 100 ఐటమ్స్ వచ్చినాయి, ఒక ఐటమ్ బయటకు వచ్చింది. ఆ ఒక్క ఐటమ్ మీరు కొన్న రోజు ₹10 ఉంది, బయటకు వచ్చిన రోజు ₹100 అయింది. లాభమే కదా. ఇట్లా ఏమవుతుందంటే ఒకవేళ మన సిస్టమ్ మనకు లైవ్ రేట్ ప్రకారం ఇస్తే కనుక అల్టిమేట్ ఇన్కమ్ రోజు ₹1,000 కాదు ₹1,00,000 తీసుకోవచ్చు. అది లైవ్ ఇవ్వకపోతే ఇప్పుడు అది ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా దానికి కొంచెం కంక్లూజన్ ఉంది దాంట్లో, అది 1 or 2 డేస్లో మనకు అర్థమైపోతుంది. 0.25% చెప్పారు కదా సార్, అవును, అది మనం విత్డ్రా చేసేసుకోవచ్చు. అదే చెప్తున్నా నేను, ఒక కాయిన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ మనకు విత్డ్రాల్ చూపించేస్తుంది బయట. ఒక కాయిన్ వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు పాయింట్లలో ఉన్న దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు, కానీ మనకి ఇంకా ఎక్స్చేంజ్ రాలేదు. ఎక్స్చేంజ్ రాలేదు ఇంకా మనకి, ఎక్స్చేంజ్ అనేది ఇవ్వలేదు ఇంకా. నిన్ననే లాంచ్ అయింది కాబట్టి ఎక్స్చేంజ్ ఇవ్వలేదు. అయితే మనకు ఇంతకు ముందున్న పాత క్రిప్టో ప్రకారం ఏంటంటే ఒక్కొక్క లేయర్ 3 లేయర్లు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1లో 45 డేస్, ఫేజ్ 2లో 45 డేస్, ఫేజ్ 3లో 45 డేస్. కొన్ని కంపెనీలు తీసుకుంటాయి అట్లా, ఇంకొన్ని కంపెనీలు ఏమో 30 డేస్ తీసుకుంటుంది, ఇంకొన్ని కంపెనీలు ఏమో 15 డేస్ తీసుకుంటుంది. యాజ్ ఇస్ వాళ్ళ ఇష్టం. నేను ఇంతకుముందు చేసిన అన్ని 45 డేస్ ఒక్కొక్క ఫేజ్కి 45 డేస్, 45 డేస్ వరకు అదే స్టెబిలిటీగా ఉంటుంది కాయిన్స్. కానీ మనది ఏంది, మనకు డిఫరెంట్ ఇచ్చింది. మనకు నిన్ననే తీసుకున్నాం, ఈరోజు పెరిగేసింది ఆల్రెడీ. లైవ్ 45 డేస్ లేదు, పెరిగిపోయింది, ఇది పెరుగుతూనే ఉంది. తర్వాత ఇంతకుముందు చాలామంది క్రిప్టోలకు ఇప్పుడు అదే పర్సన్ ట్రేడర్స్ కనుక దీని గురించి కరెక్ట్గా శ్రద్ధ పెట్టి చూస్తే కాయిన్స్లలో క్రిప్టో కరెన్సీ తప్ప ఇంకో కాయిన్ ఏది పర్టికులర్గా రేజ్ అయింది లేదు కదా సార్. ఎందుకు సార్, అప్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. క్రిప్టో కరెన్సీ ఒక్కటే మనం ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నాం, సారీ బిట్ కాయిన్ ఒకటే ఎందుకు తీసుకుంటాం అంటే క్రిప్టో కరెన్సీలో అదొకటే హై రేంజ్ లో ఉన్న చెప్పండి. మిగతా వాళ్ళ ఎందుకు లేవు అని అంటే, ఇదే బీటీసీ వచ్చినప్పుడు, బిట్ కాయిన్ వచ్చినప్పుడు ఒక పిజ్జా తింటే 2-3 కాయిన్లు ఫ్రీగా ఇచ్చారు. 2-3 కాయిన్లు ఫ్రీగా పిజ్జా, పిజ్జా కొంటే అడ్వర్టైజ్మెంట్ కొరకు ఇచ్చారు. అప్పుడు ఎవరికి తెలియదు మూల పురుషుడు బిట్ కాయిన్ కదా. అంతే, తర్వాత ఏమైంది, ఇథేరియం వచ్చింది. ఇప్పుడు మనది వచ్చేసేసి, మన కాయిన్ వచ్చేసేసి ఇథేరియం బేస్డ్, అందుకని మనకి BEP20 అంటాం. అదే బీటీసీ బి సెకండ్ ప్లేస్లో ఉన్న కాయిన్, బిట్ కాయిన్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఇథేరియం ఉంది. మనకి ఇప్పుడు బిట్ కాయిన్ బేస్ కాబట్టి ఇథేరియం బేస్ మనది BEP20. అదే బిట్ కాయిన్ అయితే కనుక TRC20 ఉంటుంది, ట్రోన్స్. మనం ఇప్పుడు ఏంటంటే, మనం కొనాలంటే ప్రజెంటు బినాన్స్లో P2P ద్వారా చేసుకోవచ్చు, అండ్ మనం డైరెక్ట్ బ్యాంక్ నుంచి చేసుకోవచ్చు. బ్యాంక్ నుంచి చేసుకుంటే మనకు 30% అడిషనల్గా పడుతుంది. P2P చేసుకుంటే మనకు అడిషనల్గా అనేది పడదు, ఎందుకంటే అక్కడ అమ్మాయివాడు ఉంటాడు, వానికి 30% పడుతుంది విత్డ్రాల్ చేయాలంటే. రేపటి రోజు మన పరిస్థితి అదే, మనకి ఇప్పుడు పర్సన్ టు పర్సన్ అనేది చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, 30% అది మిగిలిపోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాంట్లో. అయితే ఇక్కడ వచ్చేసేసి మనకు ఇప్పుడు మనము ప్రజెంట్ ఉన్న దాంట్లో బినాన్స్లో మనం కొనుక్కొని ట్రస్ట్ వాలెట్లోకి మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ మనం బై చేసుకోవచ్చు. ఇదొకటి మనకు ఇప్పుడు సిస్టమ్ ఏం చెప్పింది, ఇదంతా మనకు కమ్యూనిటీ లేని వాళ్ళకు, కమ్యూనిటీ ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు కమ్యూనిటీలో లేకుండా కానీ పీవీసీ మీటర్ బై, పెరలవైన కమ్యూనిటీలో లేకపోయినా కానీ ప్రజెంట్ బై చేసుకోవచ్చు. ఏది పీవీసీ మీటర్ ఏవైతే డిపిస్ ఉన్నాయో ఉండదు, వాళ్ళకి ఏముండదు, వాళ్ళు జస్ట్ పర్చేస్ నేను ఉన్నా, నాకు నాకు పర్వాలేదు, సంబంధం లేదు, నేను ఒక $100 పెట్టుకున్నా, నా దగ్గర 150 కాయిన్స్ వచ్చినా హ్యాపీ, అంతే 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 ఉంటుంది. అయితే కమ్యూనిటీలోకి రావాలంటే వాళ్ళకి మళ్ళీ రిఫరల్ అడుగుతా ఇస్తామని చెప్తున్నారు. నేను కమ్యూనిటీలో లేను, నిన్న ఓన్లీ నేను కాయిన్సే కొన్నా, బట్ నేను కమ్యూనిటీలోకి రావాలంటే మళ్ళీ రిఫరల్ తీసుకోవాలి, ఎవరాల రిఫరల్.
కొత్త పర్సన్ కి సార్, కొత్త పర్సన్ కి కమ్యూనిటీ పెర్లవైన్ లో లేరు. నేను పెర్లవైన్ లో లేను, నిన్న ఒక 100 కొన్నా. నేను పెర్లవైన్ లోకి రావాలా? పెర్లవైన్ కూడా ఇంకా ఇచ్చే ఫలాలు తినాలంటే మళ్ళా రిఫర్ తీసుకోవాలి ఇంకెవరిది ఒకటి. అది అయితే ఇక్కడ అది వాళ్ళ గురించి ఇబ్బంది లేదు మనకు. కానీ మనకేంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డీపీ హోల్డర్స్ అండ్ ర్యాంకర్స్కి టీం చేసిన వాళ్ళకి మనకు సెకండ్ ఫేజ్లో ఇస్తామని చెప్తున్నారు. అది ఏ విధంగా ఇస్తారు? లైవ్ రేట్ ప్రకారం ఇస్తారా, లేకుంటే మనకు సీడ్ పార్ట్నర్లు సీడ్ బేస్ ఇస్తాడా తెలియదు ఇంకెవరికి. ఇప్పుడు వరకు మనకైతే పెట్టుబడి పెడితే బెనిఫిటే. ఎంత బెనిఫిట్ అని అంటే ఇప్పుడు నిన్నటికి ఇప్పటికి సార్ నిన్న పెట్టారు డబుల్ అయిపోయింది. తీసుకోలేమంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ ఎవ్రీడే వస్తుంది కదా సార్, ఎవ్రీడే వచ్చే తీసుకోవచ్చు. వస్తుంది కదా తీసుకోవచ్చు. ఏం కట్ కాదు, దానికి ఏం కట్ అవుతుంది? అది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. మనం పీటూపీ పర్సన్ పీటూపీ సేల్ చేసుకుంటాం కదా సార్, పీటూపీ పెట్టుకుంటే పీటూపీ చేసుకుంటాం కదా. ఇంకొకటి మనకు రేపటి రోజు కమ్యూనిటీ బిల్డ్ అవుతుంటుంది. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు 30-35,000 డీపీలు తీసుకున్నా కానీ ఒకటి కూడా బ్యాంకు విడుదల పెట్టలేదు. నేను అంతా టీంకే వాడుకున్నా. రేపటి రోజు మీకు వచ్చిన ఈ 0.25% ఏదైతే ఉందో నాకు వచ్చింది నీకు అమ్మేస్తాను అంతే. అక్కడ అట్లా కూడా చేసుకోవచ్చు, అది కూడా పీటూపీ అవుతుంది. అది కూడా పీటూపీ అవుతుంది, డీపీ సేల్ చేసుకున్నట్టే. సార్ ఇప్పుడు పెట్టుబడి పెట్టిన మళ్ళీ లాస్ అయ్యే మార్గం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? డౌన్ అయ్యే ఛాన్సెస్ ఏంటంటే ఇక్కడ మనకు మీరు పెట్టుబడి పెట్టినరు, మీరు ఒక 100 కాయిన్స్ కొన్నారు, 100 కాయిన్స్ మీకు రేపు అమ్ముకుంటామంటే అవకాశం లేదు. నీకు 100 కాయిన్స్ డే బై డే ఇచ్చుకుంటే వెళ్తా ఉన్నాడు, కాబట్టి నీకు తగ్గే ఛాన్స్ అక్కడ తక్కువ. మీరు చెప్పినట్టు ఒకవేళ లైవ్ రేట్ ఇవ్వకుంటే మన డబ్బులు మనకి ఇచ్చినట్టే కదా, అట్లా 2.5% ఇచ్చినా కూడా 0.25. మంచి క్వశ్చన్. అయితే 0.25 మన డబ్బులు మనకి ఇస్తే మీరు పెట్టిన పెట్టుబడి ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడండి. ఇది కట్ట పెరుగుతుంది, దాని దగ్గర నీకు 1 రూపాయి ఇచ్చిండు, ఏమైతుంది ఇది పెరుగుతుంది కదా, ఇది చూస్తలేవు ఇప్పుడు. ఇది లైవ్ ఇచ్చినట్టే కదా సార్ మరి అట్లాంటివి. కాదు 0.25% ఇచ్చినా కానీ 0.25% ఇచ్చినా కానీ ఒక కాయిన్ బయటకు వస్తుంది సార్. 0.25% రోజు డైలీ 0.25% ఇచ్చుకుంటూ పోతే 1 కాయిన్ వచ్చేసరికి ఒక 1 మంత్ో 2 మంత్సో 3 మంత్సో సంథింగ్ ఎన్ని రోజులు అవుతుంది, దాని తర్వాత ఒక కాయిన్ బయటకు వస్తుంది. ఆ ఒక్క కాయిన్ మీరు సేల్ చేసుకున్నారంటే మీరు పెట్టిన అమౌంట్ మొత్తం వచ్చేస్తుంది తెలుసా. మీరు $100 పెట్టిన అమౌంట్ ఆ రోజు ఒక్క కాయిన్కి వచ్చేసేస్తుంది. ఒక కాయిన్ వాల్యూ ఎంత ఉంది? ఇంకా 99 కాయిన్లు ఉంటాయి మీ దగ్గర, ఇంకా 100,000 రూపాయలు ఉంది అనుకో. 100,000 రూపాయలు ఒక కాయిన్ 100,000 రూపాయలకి అమ్ముకుంటావు, ఈ పైసలు అట్లనే అట్లే ఉండిపోతాయి కదా. ఇంకా 99 కాయిన్లు ఉంటాయి. ఇప్పుడు కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా సార్. ఎట్లా ఏంది ఇప్పుడు ఏదైతే మనం లైవ్ పీటూపీ పెడతామో ఉంటుంది, ఆటోమేటిక్ సేల్ అయిపోతుంది అంటారు. ఇప్పుడు నేను ఒక కాయిన్ కొన్నా, ఇప్పుడు అది డబల్ అయింది రేటు, నాకు అమ్ముకుంటే డబల్ వస్తుంది కదా, మళ్ళీ రేట్ పెరుగుతున్నాయి కదా, అన్ని కాయిన్స్ రేట్ పెరుగుతున్నాయి కదా. అట్లా ఈరోజు మనం పర్చేజ్ చేసిన దాని మీద కానీ మనం సేల్ చేసేది చాలా ఇది ఉంటుంది, చాలా అంటే చాలా డెవలప్ ఉంటుంది. 100,000 కోట్లలోనే ఉంటుంది, కోట్లలోనే ఉంటుంది. మనకు ఒకవేళ సార్ ఇప్పుడు మనకు వచ్చే డీపీ, మనకి ఇప్పుడు రేపు వచ్చే అటాపూల్స్ ఏవైతే ఉన్నాయో అటాపూల్ రిలీజ్ చేసేస్తే మనకు డీపీని మనం బయట మార్కెట్లకు తీసుకుపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎన్కాష్ చేసుకోవడానికి విడ్రాల్ తీసేసాను, ఖచ్చితంగా క్రిప్టోలోకి రావాల్సిందే, అంటే పీవీసీ మెటల్లోకి రావాల్సిందే. పీవీసీ మెటల్లోకి రావాల్సిందే, పెట్టుబడి పెట్టాల్సిందే. అక్కడ 1,000 డీపీస్ వచ్చినాయి, 1,000 డీపీస్ నీకు పీవీసీ మెటల్లోకి వచ్చే రోజు ఒక్కొక్క కాయిన్ వాల్యూ మించుమించి $10 అనుకోండి, నీకు 1,000 డీపీస్కి నీకు 100 కాయిన్లే వస్తాయి. 100 కాయిన్లే వస్తాయి. 100 కాయిన్లు స్టేకింగ్లోకి వెళ్ళిపోతే ఎవ్రీడే 0.25% రిలీజ్ చేస్తూ ఉంటాడు, ఎవ్రీడే 0.25% రిలీజ్ చేస్తూ ఉంటాడు. 0.25 రిలీజ్ చేసినప్పుడు ఒక కాయిన్ రిలీజ్ అయింది అనుకోండి, మనకు ఒక కాయిన్ రిలీజ్ అయితే మన 1,000 డీపీ వరకు వచ్చేస్తాయి ఆ రోజు వాల్యూ ప్రకారం. అంటే ఇప్పుడు పీటూపీ సేల్ అయినా కాకపోయినా కూడా 0.25% వస్తుంది కాబట్టి మనకు మనకు అది డివిడెండ్ వస్తూ ఉంటుంది ఎవ్రీడే. మనకు ఎవ్రీడే ఎవ్రీడే వస్తూ ఉంటుంది, చేసుకోవచ్చు చేసుకోవచ్చు అదే చేసుకోవచ్చు.
అది చేసుకోవచ్చు, లేదంటే మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు, లేదంటే మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అని ఇష్టం. అంటే ఏ విధంగా చేసినా లాస్ అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటిదాకా ఉన్న క్రిప్టోలు, మనం ఇప్పుడు మనం ఏమై ఉన్నాం, డీపీ ఈజ్ ఏ డిజిటల్ కరెన్సీ, అంతే కదా చెప్పుకున్నది, వర్చువల్ కరెన్సీ, డిజిటల్ పేపర్, డిజిటల్ వర్క్, అంతే కదా సార్. అన్నీ డిజిటల్లో జరుగుతున్నాయి. అంటే మనం అంతా చేసేది ఎంత, అంకెలతోనే చేస్తున్నాం, అంకెల గ్యారెడీ కదా. మెటావర్స్లోకి వచ్చేసరికి ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏ ల్యాండు, మన బుర్రబండలో ఉన్న ల్యాండు, హైదరాబాద్లో ఉన్న ల్యాండు కాదు, మెటావర్స్లో ఏంటంటే ల్యాండ్. సింపుల్గా చెప్పాలంటే, దుడ్డు భాషలో చెప్పాలంటే, చిన్నప్పుడు క్యారం ఆడిన మనం ఐడి ఉందా, క్యారం ఆడినప్పుడు మనం కొంచెం ప్లేస్ అనేది కొనుక్కుంటుంటుంది. అంటే ఈ ఈ భాగం నాది, ఆ ప్లేస్లోకి వచ్చి కాయిన్ పడితే తీసుకోవడమే, అంతే కదా. ఇక్కడ కూడా మనకేంటంటే, మెటావర్స్లో ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవుతాయి. ఆ ల్యాండ్లోకి ఎవరైనా వస్తే దాని మీద మనకి ఇన్కమ్ వస్తుంది. అదర్ పర్సన్స్ వస్తారు, ఎందుకు రారు, అది స్పేస్, స్పేస్లోకి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు మనం అంతా, ఇప్పుడు మనం పేరు మీద వస్తుంది కదా, నేమ్ మార్చి, అట్లా కాదు, అట్లా కాదు. అది అది ఇంకా దానికి ఇంకా డెప్త్ చాలా ఉంది, దానికి చాలా డెప్త్ ఉంది, చాలా టైం పడుతుంది. అంటే ఏంటంటే, అక్కడ స్పేస్ రిజిస్ట్రేషన్ అవుతుంది మనకు, మనకంటూ కొంచెం స్పేస్ రిజిస్ట్రేషన్ అవుతుంది. దాంట్లో ఎవరైనా వచ్చి డాటా సెంటర్స్ కానీ, మామూలుగా డాటా పర్సన్స్ అదంతా ఆన్లైన్ ఇక, కాబట్టి అక్కడ ఎవరైనా దాంట్లో మనకు ఆల్రెడీ మనకు వీడియోలో చూడండి, రిజిస్టర్ ల్యాండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఏదో సంథింగ్ వచ్చి చూసారు కదా. మెటావర్స్లో వర్చువల్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్, అంటే ఆ ప్లేస్ నీది, ఈ ప్లేస్ నీది అని చెప్పేసి అక్కడ ఉంటుంది. దాంట్లోకి ఎవరైనా వస్తే ఇన్కమ్ వస్తుంది. రెంటల్స్ మనకు ఏముండదు, మన సిస్టమ్ ఇచ్చేస్తుంది, ఆటోమేటిక్ సిస్టమ్ ఇచ్చేసేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక పీడిఎఫ్ పంపించిన, దాంట్లో ఉన్నది ఆల్రెడీ. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేసారంటే, $100 పెట్టుబడి పెడితే $80 వరకు మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం. $80 వరకు స్పేస్ మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం, దానిపైన వచ్చిన ఇన్కమ్ అంతా మీకే. అంటే రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ కూడా వర్చువల్ ల్యాండ్స్, వర్చువల్ కరెన్సీ విన్నాం, వర్చువల్ ఎంత వర్చువల్ విన్నాం, వర్చువల్ ల్యాండ్స్. ఇప్పుడు మనం మెటావర్స్లో అట్లా పెట్టి అంటే బిజినెస్ చేస్తారా సార్? బిజినెసే సార్, కంప్లీట్ బిజినెస్. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనకి పే చేస్తారు రెంట్. అది ఇంకా ఎట్లా ఇస్తారు అనేది కొంచెం నాకు కూడా ఐడియా లేదు, బట్ ఏంటంటే మెటావర్స్లో ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అయితే దానిపైన కూడా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది, కొత్తగా స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చే ప్రతి కంపెనీ కొత్త సబ్జెక్ట్, ప్రతి కంపెనీ ఇప్పుడు మెటావర్స్లో వస్తుంది. ఇంతకుముందు నార్మల్ టెక్నాలజీ, బ్లాక్ చైన్లో నార్మల్ టెక్నాలజీలో వచ్చారు అంతా క్రిప్టోలు. ఇప్పుడు అది ప్రతి ఒక్కళ్ళు మెటావర్స్లో వస్తారు అన్నమాట. ఇంతకుముందు ఏంటంటే క్రిప్టోలో వైట్ పేపర్ ఉంటుండే. అంటే ఒక కంపెనీ మార్కెట్లోకి రావాలంటే వైట్ పేపర్ రోడ్ మ్యాప్తో సహా మూడు లేయర్లు, అంటే మూడు ఫేజులు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. నువ్వు ఏం చేస్తున్నావు, ఏ రోజు వస్తున్నావు మార్కెట్లోకి, ఏ రోజు ఏం చేస్తున్నావు, ఫేజ్ 1లో ఎన్ని కాయిన్ రిలీజ్ చేస్తున్నావు, ఫేజ్ 2లో ఎన్ని కాయిన్ రిలీజ్ చేస్తున్నావు, ఫేజ్ 3లో ఎన్ని కాయిన్ రిలీజ్ చేస్తున్నావు, దాని రేట్ ఏమున్నది, అండ్ మార్కెట్లోకి పోయినప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేస్తున్నావు, రివార్డ్స్ ఏంటి, అవార్డ్స్ తర్వాత మనకు నువ్వు టూర్లు పెట్టుకున్నావా, ఏం పెట్టుకున్నావు, నువ్వు కమ్యూనిటీ బిల్డ్ చేసిన వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నావు అనేది ఎవ్రీథింగ్ చూపించాలి. 80 పేజీల వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. కంపెనీ కూడా రిలీజ్ చేస్తుంది మనకు. ఇప్పుడు ఈ మెటావర్స్లో 8 పేజీస్ లైట్ పేపర్, వైట్ పేపర్, లైట్ పేపర్, వైట్ పేపరు 80 పేజీలు, లైట్ పేపరు 8 పేజీలే. తీరా చూడండి, అక్కడ వైట్ పేపర్ 80 పేజీలు, ఇది లైట్ పేపర్ 8 పేజీలే. ప్రజెంట్ వచ్చేది ఓన్లీ లైట్ పేపర్స్ 8 పేజీలే రిలీజ్ చేస్తుంది. మనకు కూడా ఇప్పుడు రిలీజ్ చేసింది, బట్ ఇంకా అంటే ఏమున్నదని ఇంకా చూడలేదు, బట్
అయితే మాకేంటంటే నాకు ఒక కొద్దికు సంతోషం ఉంది, ఒక దిక్కు బాధ ఉంది. పర్లోయంలో ఏంటంటే చాలా సింపుల్గా డబ్బు సంపాదించుకోవచ్చు, అట్ ది సేమ్ టైం అందరికీ విత్డ్రాల్ చేసి ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకున్నాం. అదే ఆశతో ఉన్నాం. అంతకంటే ఎక్కువ డబ్బు వస్తుంది ఇప్పుడు, కానీ తెలియని వాళ్ళకు హెవీ వర్క్ అయిపోయింది. అర్థం చేసుకోవడం కష్టము. దానికి విత్డ్రాల్ చేయాలా, వాళ్ళకు కైండ్స్ మార్చాలా అంటే ఇక్కడ ఏం లేదు సార్. ఇప్పుడు వర్క్ తెలిసినవానికి కాపీ పేస్ట్ అంత ఏం లేదు. అంకె కొట్టేది లేదు, సంఖ్య పంపించేది లేదు. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, ఇంతే. ఈ కాపీ పేస్టే కానీ చాలా రిస్క్తో కూడుకున్న పని. పిల్లవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనం ఐడి క్రియేట్ చేయాలా, అది కొట్టాలా, డీపీ పంపించాలా, ఇక్కడ ఏం లేదు. నువ్వు కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, ఇదే ఈజీ. కానీ ఇదేంటంటే మూడు నాలుగు లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు పిల్లవాయిన్ సిస్టమ్ ఉంది, పిల్లవాయిన్ సైట్ ఉంది. పిల్లవాయిన్ సైట్లోకి పీవీసీ సైట్లోకి రావాలి, పీవీసీ సైట్లోకి ట్రస్ట్ వ్యాలెట్లోకి పోవాలి, ట్రస్ట్ వ్యాలెట్లోకి బినాన్స్లోకి రావాలి. అవును, లేదు మనము పోల్వాయి నుంచి వెళ్ళేటప్పుడు ఈ ప్రాసెస్ కొనుంటుంటే మనం ఎన్కి మనం లైవ్ క్యాష్ పెడుతుంటేనేమో బినాన్స్ నుంచి ఇటు రావాలి. డీపీ ద్వారా రావాలంటే పీవీసీ పెర్లవాయి నుంచి పీవీసీ, పీవీసీ నుంచి ట్రస్ట్ వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్ నుంచి బినాన్స్. వచ్చిన డీపీ లైన్ పెట్టుకోవాలి కదా, విత్డ్రా చేసుకునే ఛాన్స్ లేదు. అట్లా ఆప్షన్ అర్థమవుతుంది సార్ చెప్పింది, పట్టుకుంటున్నా. చేసేయాలి మేడం, మనం చేసేయాలి. ఇప్పుడు ఏంటంటే కస్టమర్కి ఇక్కడ ఏంటంటే మేడం, ఖచ్చితంగా ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఉండాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బినాన్స్ ఉన్నా లేకపోయినా ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఉండాల్సిందే. ఎందుకంటే అక్కడ మనకు మన డీపీ అనేది చేంజ్ కావాలంటే కంపల్సరీ ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్, మెటామాస్క్ ట్రస్ట్ వ్యాలెట్. ఇంకా మెటామాస్క్లోకి పోలేదు, పోయిందా లేదు తెలియదు మనకైతే. ప్రజెంట్ మనం యూజ్ చేస్తుంది ఓన్లీ ట్రస్ట్ వ్యాలెట్. చేసుకోవచ్చు ఒక్కదానికి చేసుకోవచ్చు. మీరు 100 అకౌంట్లు అయినా సరే ఒక అకౌంట్కి మార్చుకోవచ్చు. లేదంటే మీ టీమ్ వాళ్ళకి మీకు నమ్మకం ఉన్నది, మీరు ఒక 100 మంది ఉన్నారు, మీ టీం 100 మంది ఉన్నారు, 100 మంది పైన మీకు నమ్మకం ఉన్నది, మీ పైన వాళ్ళకి నమ్మకం ఉన్నది అంటే వాళ్ళ అన్ని మీరు ట్రస్ట్ వాలెట్లకు చేసుకొని మీరు వాళ్ళు ఇన్కేస్ ఇవ్వచ్చు. చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. కానీ మీ పైన వాళ్ళకి నమ్మకం ఉండాలి, వాళ్ళపైన మీకు నమ్మకం ఉండాలి. వాళ్ళ రూపాయి మీరు తినా అన్నప్పుడు మా మేడం తినదే అని చెప్పేసి వాళ్ళకు ఆలోచన ఉండాలి, నమ్మకం ఉండాలి. ఉంటే చేసుకోవచ్చు. బ్యాంక్ విత్డ్రాల్ చేస్తే కనుక ప్రాబ్లం వస్తుంది, బ్యాంక్ విత్డ్రాల్ చేస్తే కనుక ప్రాబ్లం వస్తుంది. 30% కట్టాల్సిందే. 28 ఏంటంటే మనకు క్రిప్టో వరల్డ్ మీరు కావాలంటే చూడండి. 2021 జూలై 28వ తారీఖు బిట్కాయిన్ ఏం రేట్ ఉన్నది, 2021 జూలై 29వ తారీఖు ఏం రేట్ స్టార్ట్ అయింది, 28 నాడు మీరు కావాలంటే ఈరోజు కూడా చూడవచ్చు. జూలై 28 నాడు ఇంచుమించు 7 లక్షల మధ్యలో ఉంది బిట్కాయిన్ రేట్. బట్ 29 తర్వాత అది పెరుగుతూ 50 లక్షలకు పోయింది ఒక్క కాయిన్. బ్యాడ్ లక్ ఏంటంటే అంతకుముందు రోజు నా దగ్గర బీటీసీ 1,20,000 బీటీసీ ఉంది. మేము మాకు ప్రాబ్లమ్స్ వల్ల అమ్మేసుకున్నాం. తర్వాత పెరుగుతా పోయింది కొనలేక కొనలేకపోయినాం. దానికి కొనలే ఇప్పటిదాకా మళ్ళా తెలుసా. అయితే మనకేంటంటే వీళ్ళు దీనిపైన ఉన్న నిపుణులు నిన్న అధ్యయనం చేస్తారన్నమాట. ఏది 28 జూలై అక్కడ జనవరిలో నిన్న జరిగింది. ఇప్పుడు ఈ జూలై టు నెక్స్ట్ ఇయర్ వరకు ఈరోజు వాళ్ళు ప్రెస్కు రిలీజ్ చేసేస్తారు. ప్రపంచం ఎట్లా ఉండబోతుంది, క్రిప్టో ప్రపంచం ఎట్లా ఉండబోతుంది, ఏది అంటే బీటీసీయా, ఇథీరియమా, సొలోనానా, లేదంటే ఇప్పుడు ఇంకా కాడానా వచ్చింది, కాడానానా ఏంటి, ఏవి గ్రిప్ అవుతున్నది, ఏం గ్రిప్ కావట్లేదు, ఏది పైకి వెళ్తుంది, ఎంతవరకు మనం సక్సెస్ కావచ్చు అనేది వాళ్ళు ఈరోజు రేపు మన యూట్యూబ్లో చెప్పలేము సార్. మన కమ్యూనిటీ ఇప్పుడు ఏంటంటే సార్, ఏ
క్రిప్టో అయినా సరే ఫస్ట్ మన మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫ్రీ కాయిన్స్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకంటూ కొంచెం అదే నేను అదే చెప్తున్నా వాళ్ళు ఏంటంటే కమ్యూనిటీ లేని మార్కెట్లోకి వస్తారు కమ్యూనిటీ లేని మార్కెట్లోకి వస్తారు ఇక్కడ క్రిప్టోలో మనం కమ్యూనిటీతో మార్కెట్లోకి వస్తాం అంటే నా ఆలోచన అడుగుతున్నాను ఓకే సార్ హైప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కదా ఉన్నది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ చెప్పింది అర్థం కాలేదు 28th రోజే అనలైజ్ చేస్తారు 29th నుంచి మార్కెట్ పెరుగుతుంది కావాలని నిన్న మన వాళ్ళు లాంచ్ చేసిరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అనలైసిస్ చేసేది నిన్ననే ఇప్పుడు మనకు మన అకాడమిక్ ఇయర్ ఉంటుంది కదా సార్ జనవరి ఒకటి సారీ ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి 31 వరకు అనలైసిస్ మనకి ఇది అకాడమిక్ ఇయర్ మన క్రిప్టో వరల్డ్కి ఏంటంటే 28 మెయిన్ పాయింట్ జూలై 28 అనేది మెయిన్ బేస్ పాయింట్ జూలై 28 ఇవి బేస్ అన్నమాట మెయిన్ మార్కెట్ క్రిప్టో మార్కెట్కి మెయిన్ బేస్ అన్నమాట ఇది